పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్ లో నిరసన దీక్షలు చేపట్టారు. వీరికి టీమా జిల్లా కన్వీనర్ చిట్యాల దేవయ్య పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్ల పేద ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సరుకులు, ఆర్థిక సహాయం అందిస్తామని మాటల్లో చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలమణి, నరసమ్మ, జిల్లా కమిటీ సభ్యులు మల్లేశం, నాయకులు లచ్చాగౌడ్, సంతోష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తుంది, మొత్తం నిరుపేదలందరికీ లాక్డౌన్ పీరియడ్లో నెలకు 10,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లలో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదే రకంగా డ్వాక్రా మహిళల యొక్క రుణాలు రద్దు చేయాలని చెప్పి, మొత్తము రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేయాలని, ఇతర 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మద్యం షాపుల్ని లాక్డౌన్ పీరియడ్ పూర్తయ్యే వరకు మూసివేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ దీక్షను ఈరోజు ప్రారంభించడం జరిగింది.